హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నేను మీ శైలజ. అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ వ్లాగ్ అండి ఇదైతే. నేను ఇప్పుడు 5:06 అవుతుందండి మార్నింగ్. అయితే కరెక్ట్ అదే టైంకి నేను అలారం పెట్టుకొని మరీ లేస్తానండి, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది అనుకో, స్కూల్కి లేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకనే మార్నింగ్ స్కూల్కి పంపించాలి కదా తొందర తొందర అని లేచి అయితే ఇంటి ముందు ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. అంత జామకాయలు మార్నింగ్ లేచేసరికి కోతులన్నీ పడేస్తున్నాయండి కింద ఆకులు జామకాయలు. ఇప్పుడు పొలాలలో కోతులకు ఏం దొరకట్లేదేమో, ఇంటి మీద పడ్డాయి. ఇంటి మీదకి వచ్చేసి ఇళ్ళల్లోకి డోర్ తీసినామనుకో ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంటి ముందు అయితే ఊడ్చి అంతా చల్లేసానండి వాటర్. అయితే వాటర్ చల్లేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంతా మార్నింగ్ లేవగానే నాకు స్టవ్ నీట్గా ఉండాలండి, అందుకే స్టవ్ అంతా క్లీన్ చేసేసి అంట్లు నైట్ తినే అన్నీ ఉంటాయి కదా అవన్నీ బయటేసేసి తోమదామనుకునేసరికి ట్యాప్ వస్తుందండి. ట్యాప్ రాగానే నేను ఫస్ట్ అన్నిట్లలో అయితే వాటర్ పట్టుకుంటూ ఉన్నాను. వాటర్ పట్టుకున్న తర్వాత అంట్లన్నీ తోమేసి బ్రష్ చేసుకోవాలండి, ఇక వంట చేయాలి. ఈరోజు మార్నింగ్ వేశాడు నల్ల, డైలీ అయితే మార్నింగ్ వేయడు. ఈవినింగ్ టైంలో అసలు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేస్తూ ఉంటాడు. చూసుకుంటూ ఉండాలి ట్యాప్ కోసం. అయితే ఒక టైం అయితే ఉంటే బాగుండేది కానీ అలా చేయడు. కరెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు వేస్తాడు అన్నట్టు. అంట్లయితే అన్నీ తోమేసి వాటర్ అన్నిట్లలో అయితే పట్టేశాను. ఇప్పుడు చోటుకైతే హీటర్ పెట్టేస్తానండి, వాటర్ పెట్టేస్తా. అంట్లన్నీ తోమి ఇంట్లోకి తీసుకెళ్ళి పాలును రైస్ పెట్టేసి నేను బ్రష్ చేసుకుంటానండి. చోటు అయితే అసలు లేవట్లేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు వాడు. నీ ఇప్పుడైతే 6:30 అవుతుందండి. నైట్ తీసుకొస్తాడు మా హస్బెండ్ పాల ప్యాకెట్, మాకిద్దరికే అండి. పిల్లలైతే తాగరు, మేమిద్దరమే టీ తాగుతూ ఉంటాము. చెప్పాను కదా పాతర బియ్యం అని, దాంట్లో వేపాకు వచ్చిందని చెప్పాను కదా. ఆ వేపాకు అంతా ఏరి ఏమన్నా ఉంటే చెత్త అంతా తీసేసి చెరికి రైస్ అయితే పెట్టేస్తున్నానండి. అలా చూస్తానండి నేను ఎప్పుడు, అక్కడ వరకు ఉండాలి. మా అత్తయ్య నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నేర్పించింది, అదే కరెక్ట్ అవుతుందండి. రైస్ అయితే మనం ఇలా చూసుకుంటే వాటర్ పాలు ఉన్ను రైస్ అయితే పెట్టేశాను. పెట్టేసి ముగ్గు వేశానండి. అప్పటి వరకు బండలన్నీ ఆరిపోయాయి. ఆరిపోయాక ముగ్గు వేసేసిన వాళ్ళు డోర్ తీస్తే చూడండి పడుకొనే ఉన్నారు ఇంకా ముగ్గురు. ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా పడుకొనే ఉన్నారు. ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా ముగ్గు వేస్తానండి. ముగ్గు అయిపోయిందండి, నేను వేసేది పిండితో, బియ్యం పిండితో. చెప్పాను కదా ముగ్గు అయిపోయింది. ముగ్గు వస్తే బియ్యం పిండి ఉన్న ముగ్గు కలిపి పెట్టుకుంటానండి. ఇంకా మొన్న వచ్చిందంటగానే ఆ రోజు సండే అయింది, కొంచెం లేట్గా లేచాను, వచ్చి వెళ్ళిపోయారు. అసలు నేను చూసుకోలేదు. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో అయితే ముగ్గు వేస్తూ ఉన్నాను. అమ్మయ్య ఇప్పుడైతే సగం పని అయిపోయినట్టేనండి. ఇంటి ముందు చల్లి ఊడ్చి చల్లి ముగ్గేస్తే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది, నాకెందుకో తెలీదు. ఇక వంట రూమ్లోకి వెళ్తే వంట పనే ఉంటుంది. మా చోటుని ఎంత లేపినా లేవట్లేదు. చోటు లే, స్కూల్ టైం అయితే చోట్లే. మా చోటుని ఎంత లేపినా లేవట్లేదని నేనైతే బ్రష్ చేసుకుంటున్నానండి. ఇక బ్రష్ చేసుకొని టీ తాగిన తర్వాత వాడి లేచేసరికి వంట పూర్తి చేసుకుంటాను. లేచి స్నానం చేసి రెడీ అవుతాడు వాడు. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. వెదర్ కూడా గ్రీన్ కలర్లో బాగుంది అని నేనైతే చూడండి. మా చెట్టుకైతే రోజ్ ఫ్లవర్స్ చాలా పూసాయి, మొగ్గలు వస్తున్నాయండి ఫుల్గా వస్తున్నాయి. అటు సైడ్ కూడా 3 ఉన్నాయి, మొత్తం 5 ఏమో 6 ఏమో పూసాయి. అటు సైడ్ ఇంకా 2 ఏమో పూసాయి. ఇప్పుడైతే వంట చేయాలండి. ఇక బ్రష్ అయితే అయిపోయింది, ఇప్పుడే అయితే బ్రష్ చేస్తానండి. మా చోటు లేచిండి చూడండి, ఇప్పుడే లేచుకుంటూ బయటకు వస్తుండే. వాటర్ అయితే కాగేశాయి. నేనైతే బ్రష్ చేశాను, పాలు అయితే పెట్టాను, రైస్ అయింది ఆల్రెడీ. ఓకే అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పు. సరే బ్రష్ చేసుకుందాం పైగా, బ్రష్ చేపిస్తా, స్నానం చేపించి వాళ్ళు రెడీ చేస్తా అండి.
నా టీ అయితే రెడీ అయిపోయిందండి. చోటుకైతే బ్రష్ ఇచ్చాను, వాడు బయట బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు. అంతలోపుకైతే నేను టీ తాగేస్తాను, వాటర్ కూడా పెట్టేశాను. వాడు బ్రష్ చేసేలోపు నేను టీ తాగేసి వాడికి స్నానం చేపిస్తాను. మా హస్బెండ్ ఉన్న మా పెద్ద బాబు అయితే ఇంకా లేవలేదు, వాళ్ళు లేచేస్తారు. వీడికి స్నానం పోసే వరకు లేచినా బెటరే. నేనైతే వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా అయితే టీ తాగేస్తూ ఉన్నాను. నువ్వు బ్రష్ చేసినవా? స్నానం పోతా. చోటు బ్రష్ చేసినవా? స్నానం పోతా. మా చోటు రెడీ అయ్యేలోపు నేను ఇడ్లీ పిండి నైట్ రుబ్బి పెట్టుకున్నానండి. చట్నీ చేసేసాను. చట్నీ చేసేసిన తర్వాత ఇడ్లీ అయితే తినిపించి స్కూల్కి అయితే పంపించేశానండి. అమ్మ రిలాక్స్గా అయితే ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ అదంతా తీయలేకపోయాను, హడావిడి అయిపోయింది వ్లాగ్ అయితే. ఇప్పుడు వాడు వెళ్ళిన తర్వాత నేనైతే క్యారెట్లు తీసుకున్నానండి. చూడండి క్యారెట్లు ఎలా ఉన్నాయో, అసలు పైన ఇలా రాలేదు. ఇవి హైబ్రిడ్ క్యారెట్లు అనుకుంటా. మేబీ తింటే కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. చూడండి కదా వెరైటీగా ఉన్నాయి. నాకైతే ఎందుకో ఇవైతే దేశవాళీ క్యారెట్లు అనిపించలేదు. ఎందుకో చూస్తుంటే పైన తోలు రాలేదు, అందుకనే గీకలేదండి. నేను ఎప్పుడైనా పైన తోలంతా గీకి కూర వండుతాను. ఇప్పుడైతే ఫ్రెష్గా కడిగి మా పెద్ద బాబుకి ఇస్తున్నాను. ఒకటి పచ్చి క్యారెట్లు తినడం చాలా హెల్దీ, నాకు ఇష్టం. పిల్లలకు కూడా ఎప్పుడు ఇస్తూ ఉంటాను. క్యారెట్లు తీసుకొచ్చినా వాళ్ళకి ప్రతిసారి పక్కకు పెడతా ఉంటాను. వాడు చూడండి టీవీ మీద కాల్ పెట్టుకొని ఇలా టీవీ చూస్తుండో. ఈ ఒక్కరోజే కదా, రేపైతే హాస్టల్కి వెళ్తాడని నేను కూడా ఊరుకున్నాను, ఏమీ అనలేదు. ఇప్పుడైతే క్యారెట్ కర్రీ చేస్తున్నాను, కట్ చేశాను. మా చోటుకు కూడా క్యారెట్ ఉంచానండి, పక్కకు పెట్టేశాను. నేను ఒకటి తిన్నా ఆల్రెడీ మొత్తం క్యారెట్ తినేస్తామా ఏంటి, కూర ఏమండాలని మళ్ళీ ఆలోచించాను. ఆలోచించి కట్ చేసేసాను. కట్ చేసేసి కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే 2 అవుతుందండి. మా చోటుకు బాక్స్ ఏం పెట్టానంటే ఎగ్ పెట్టానండి. ఎగ్ ఆమ్లెట్ వేసి ఎగ్ అయితే పెట్టేశాను. ఇది మేము ఇడ్లీ తిన్నాం కదా, మాకేమంతా ఆకలి అయితే అనిపించలేదు. అందుకనే మెల్లిగా కూర వండుకుంటున్నాము. మా హస్బెండ్ కూడా ఇప్పుడే వద్దులే, మెల్లిగా 2 వరకు వంట వండని చెప్పాడు. సరే అండి అని నేనైతే రైస్ అయితే మార్నింగే పెట్టాను కదా, ఇదైతే ఆఫ్టర్నూన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది కొత్త రోల్ తీసుకున్నానండి. చిన్నగా లేదు, అసలు మాకు రోలే లేదు. నాకు దంచని కూడా రాదు, కానీ ఇంటి ముందు వెల్లుల్లి జీలకర్ర దంచుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని ఇంటి ముందుకు వస్తే తీసుకున్నానండి. తొందర తొందర చారు చేసుకోవడానికైనా, 2 మిర్చీలు దంచుకోవడానికైనా ఈజీగా పనికి వస్తుంది కదా అని తీసుకున్నాను. 100 రూపీస్ అంట ఇది. చిన్నగా బాగుంది కదా, వంట రూమ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ అవైలబుల్గా ఉంటుందని. అంత రాళ్ళు వస్తున్నాయండి కొడుతూ ఉంటే. ఫస్ట్ బియ్యం పోసి దంచితే రాళ్ళు రావని మా అత్తయ్య చెప్పింది, అందుకే ఫస్ట్ అయితే బియ్యం పోసి దంచి కడిగి పక్కకు పెట్టేశాను. అంతలోకి మా చోటు అయితే వచ్చేసాడు. ఈవినింగ్ టైం అయిపోయింది. నేను అన్ని బాంట్లన్నీ బయటేసేసి తోమేసి ఊడ్చేసేలోపు మా చోటు 5 వరకు వచ్చేసిండు. పాపము ఇలా కొంచెం డల్గా ఉన్నాడు మా బంగారు తండ్రి ఎందుకో అని నేను అనుకుంటూ, మా చిట్టి తండ్రి వచ్చేసాడమ్మా చాలా హ్యాపీగా ఫీల్ అవుకుంటూ సాక్స్లు అయితే వేశాను. ఏంటి నాని డల్గా ఉన్నావు ఎందుకు అని అడుగుతుంటే, మమ్మీ మమ్మీ ఈరోజు నేను ఫుట్బాల్ ఆడా అని చెప్తూ ఉన్నాడు. ఫుట్బాల్ ఆడితే అలసిపోయావా డాడీ, అయ్యో అని నేను అంటూ ఉన్నాను. బ్యాక్గ్రౌండ్లో టీవీ పెట్టాడండి మా పెద్ద బాబు, అందుకే డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. చూడండి ఈ లగేజ్ చూస్తేనే వామ్మ అనిపించే విధంగా ఉంది. ఈ వీళ్ళు చదివే చదివేమో కానీ బ్యాగ్ బరువే ఎక్కువ అలసిపోతున్నారేమో పిల్లలు. ఎక్కడ స్టమక్ పెయిన్ వస్తుందో, ఎక్కడ చెస్ట్ పెయిన్ వస్తుందో అని నాకైతే ఈ బ్యాగ్ వల్ల ఫుల్ బాధ అనిపిస్తుంది. మా చోటును చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇంకా వాడు వ్యాన్లోనే వస్తూ ఉంటాడు.
మా చోటుదంట సెకండ్ ట్రిప్ అంట అండి అందుకే లేట్ అయిపోయిందంట అసలు వాడు 4 వరకే వచ్చేటోడు కానీ ఇప్పుడు 5 అవుతుంది అందుకే లేట్ అయిపోయింది వాడు రాగానే చూడండి వాడికి మొన్న వాచ్ తీసుకొచ్చాను అని చెప్పాను కదా ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను వీడియో పెట్టడం మర్చిపోయాను పెట్టాలి అయితే వాచ్ కి రాగానే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు అని వీనికి వాచ్ పిచ్చి బాగా ఉండండి అసలు వాచ్ కొనన రోజు వాళ్ళ డాడీ వాచ్ పెట్టుకుంటూ ఉన్నాడు ఇప్పుడు రాగానే చూడండి ఛార్జింగ్ పెట్టుకున్నాడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోపోనని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీ కోసం దానిమ్మ పళ్ళు ఒలిచిస్తాను తిందు గాని అని చెప్పానండి వాడు కాల్ చేతులు కడుక్కొని వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే డ్రెస్ వేసుకున్నాడండి వేసుకునే లోపు నేనైతే దానిమ్మ పళ్ళు కట్ చేసి ఇచ్చానండి వాడే ఒలుచుకొని తింటాడు మా పెద్ద బాబుకి అయితే దానిమ్మ పళ్ళు తినడం చాలా బద్ధకము అస్సలు ఒలిచి పెట్టినా గానీ తినడు తినరనని బతిలాడితే తింటూ ఉన్నాడు ఇప్పుడైతే రైస్ పెట్టానండి వేడివేడిగా వాళ్ళు హోంవర్క్ రాసుకునే లోపు రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి ఆఫ్టర్నూన్ అన్న క్యారెట్ కర్రీ ఉంది కదా మమ్మీ నాకు క్యారెట్ కూర వద్దని మా పెద్ద బాబు అంటుంటే నేను అందులోకి పాపడం ఎంచుతా తిన్నానే అని చెప్పాను అలా ఏంచుతానైనా తింటాడేమో అని పాపడం అయితే ఏంచి వాళ్ళకి వేడివేడి అన్నం కాగానే 7 వరకు రైస్ పెట్టేస్తానండి వాళ్ళిద్దరికి తర్వాత ఏమైనా హోంవర్క్ ఉంటే రాసుకుంటారు ఓకే అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మరొక వీడియోతో అయితే నేను ఉంటాను నేను మీ శైలజ అంటిల్ దెన్ బాయ్ కీప్ స్మైలింగ్ జాగ్రత్తగా అయితే ఉండండి పిల్లలకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి చాలామందికి అయితే కళ్ళు వస్తున్నాయండి కళ్ళ కలకలు జాగ్రత్తగా ఉండండి ఓకే అండి మరొక వీడియోతో నేను ఉంటాను బాయ్